ఆయన పేరు చెప్తే ఆకాశం గంతులేస్తుంది, ఆయన పేరు చెప్తే భూదేవి శిఖమవుతుంది. అమెరికా అధ్యక్షుడైనా సరే ఆయన వంగమంటే వంగాలే, లేవమంటే లేవాలే. అంత పలుకుబడి ఉన్న గీ లీడరు ఒరియకు కొండంత రాగం తీసి ఏదో పాడబడినట్టే పోయింది అడగా సారు సకదనం. ప్రచారం చేసి ప్రజలను చైతన్యపరిచి ఓట్లు రాబట్టవయ్యా సుద్దపూస అంటే పొంకనార పోజిరెడ్డికి 33 దొడ్లు 3 ఎడ్లు అన్నట్టుగా చేస్తుండట మన ప్రపంచ శాంతి దూత కేఏ పాల్ సారు. టీఆర్ఎస్ నాయకులంతా ఎమ్మెల్యే కొలువులకు ఎగ్గొట్టి మంత్రి నౌకర్లకు పంగనామం పెట్టి ఇరాం లేకుండా కాళ్ళకు గిరికలు కట్టుకొని తీరువడం లేకుండా ప్రచారం చేసుకుంటుంటే ఇగో ఈ పాల్ సారు చూడురో పని పాదన పెట్టి ఏం చేస్తుండో నా సామి రంగు. ఎనిమిది కోట్లు ఇస్తాడ చూసుకో ఏం కాదు బయట పడతావు. అట్లే చచ్చి రోజు కనిపిస్తున్నావా నా దాంట్లో కనిపిస్తున్నావు కనిపిస్తలేవా? రాత్రి డ్యాన్స్ చేసింది కూడా వేస్తే లెంకల పిల్ల దగ్గర పిల్లలతో డ్యాన్స్ చేసింది. చూసినారులా కాచిమ లీడర్లందరూ కుక్కను కొట్టు పెద్దమ్మా అన్నట్టు ఇండ్ల పొంట తిరిగి ఓట్లు అడుగుతుంటే ఇక ఈయన గారి ఉద్దారకం పెట్టకుందో కనబడుతుందా? కోడిగుడ్డు మీద ఎంటికెళ్ళక పెట్టినట్టు మాటలు ఇంత పొడుగు దులుపుకుంటా సాయదాపిన ముచ్చట్లు పెట్టుకుంటా సగుణం చేపించుకుంటా సల్లవాడ వ్యవహారం చేసుకొస్తుండు సారు. అవ్వా కోడిని తిట్టిన తిట్టు కోడలు గెరక అన్నట్టు చుట్టూరు చేరిన జనం సురుకు పెడుతుంటే పాలు సారుకు ఈసెత్తు కూడా ఇజ్జత్ అనిపిస్తలేదు అటను రాసి ఏందో ఏమో ఈయన రాజకీయ సలాగుండప్ప. ఇక గిడి చూడు సారే చేసేది బీద కాపురము వచ్చేవి రాజరోగాలు అన్నట్టు ఏందో ఏమో ఈ పాల్సారు మాటలేందో ఈ పాల్సారు వాటలేందో ఈ పాల్సారు గుణమేందో ఎక్కడ అర్థం కాక నెత్తికి చేతులు పెడుతున్నారట మునుగోడు జనాలు. చోద్యాల సోమదేవమ్మకు వాద్యాలం ఒకడు అన్నట్టు ఇక మునుగోడులో తన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఇక గీతతంగం అందుకొని ముంగడిపోతుండు మన పాలు పాలు పాలు.